యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును తీసుకొచ్చారు. ఎన్టీఆర్ గారికి అసలు సిసలైన వారసుడిగా ఇండస్ట్రీని దున్నేస్తూ ఉన్నాడు. టెంపర్ నుంచి ఇప్పటి అరవింద సమేత వరకు రాబోయే సినిమాల గురించి కూడా ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. తారక్ లాంటి ఒక కంప్లీట్ యాక్టర్ని డైరెక్ట్ చేయాలని తహతహలాడేటువంటి డైరెక్టర్స్ కేవలం టాలీవుడ్లోనే కాదు, అటు కన్నడ, మలయాళ, తమిళ్, ఇంకా మరి బాలీవుడ్ దర్శకులకు కూడా ఎన్టీఆర్తో సినిమా చేయాలన్న ఆశ కోరిక చాలానే ఉంది. కానీ ఇప్పట్లో వాళ్ళ ఆశలు ఫలించేలా లేవు, ఎందుకంటే మొదటిసారి పాన్ ఇండియా సినిమాకి ఓకే చెప్పాడు అదే TRILAR. TRILAR గత 2.5 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. కానీ ఆ సినిమా రిలీజ్ అయితే ఎన్ని సంవత్సరాలు గుర్తుండిపోతుందో అది మనందరికీ తెలిసిందే. మరి ఒకటి TRILAR కాగా రెండవ పాన్ ఇండియా సినిమా కొరటాల శివ. మరి ఇప్పటికే TRILAR కంప్లీట్ కావచ్చింది, ఇక కొరటాల శివ సినిమా జాయిన్ కావడమే ఆలస్యం. మరి కొరటాల శివతో ఒక మంచి స్టైలిష్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ ఎపిసోడ్ను చేయబోతున్నారట. మరి ఈ పాన్ ఇండియా కూడా అద్భుతమైన విజయాన్ని సాధించే అవకాశం ఉంది, ఎందుకంటే కొరటాల శివ ఒక ఓటమి ఎరగని దర్శకుడిగా పేరున్నారు. ఇక ఎన్టీఆర్ మూడవ పాన్ ఇండియా పిక్చర్ అంటే మామూలుగా కాదు, ఒక్క సినిమాతోనే బ్లాక్ బస్టర్ రికార్డ్ని బద్దలు కొట్టి ఎవరి డైరెక్టర్ అని అందరూ తలెత్తి చూసేలా చేశారు కన్నడ సినిమా డైరెక్టర్ KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అందుకే ప్రశాంత్ నీల్తో ఒక సినిమాని కూడా ఓకే చేసేసారు తారక్. మొదట TRILAR, ఆ తర్వాత కొరటాల శివ, ఇక మూడవ సినిమాగా ప్రశాంత్ నీల్ సినిమాని ఓకే చేశారు. ఈ మూడు కూడా భారీ పాన్ ఇండియా సినిమాలే. ఇప్పటి వరకు మన తెలుగులో పాన్ ఇండియా సినిమాలంటే కేవలం మన ప్రభాస్ పక్కన చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఖచ్చితంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాలర్ ఎగరేసుకునేలా ఫ్యాన్స్ కోసం మూడు వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలు తీస్తుండడం గర్వకారణమేగా.